సెంటర్లో గగన్యాన్ మాడ్యూల్ ప్రయోగం మొదట్లో రెండు దఫాలు సాంకేతిక సమస్యతో చివరి 5 క్షణాల్లో నిలిచిపోయినా మళ్లీ ఉదయం 10 గంటలకు విజయవంతమైంది. ఉదయం 7 నుంచి 8 గంటల లోపల ఇది జరగాల్సి ఉంది. మిషన్లో కీలకమైన తొలిదశ ప్రయోగం TV D1 చివరి క్షణాల్లో అకస్మాత్తుగా ఆగిపోయింది. మరో 5 సెకండ్లలో TV D1 వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా కొద్దిపాటి మంటలు వచ్చిన అనంతరం రాకెట్ నిలిచిపోయింది. సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇంజిన్ ఇగ్నిషన్లో సమస్య రావడంతో ఇవాళ్టికి ప్రయోగం నిలిపివేశామని చెప్పారు. మళ్లీ ప్రయోగం చేపడతామని వెల్లడించారు. అయినా మళ్లీ ప్రయత్నం చేశారు, మళ్లీ అదే సమస్య వచ్చింది. పట్టువదలని విక్రమార్కుల్లా 3 దఫా ప్రయత్నం చేసి సక్సెస్ చేశారు. వెహికల్కి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. గగన్యాన్ ప్రయోగంలో భాగంగా భారత్ కూడా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు 4 ఎంపిక చేసి శిక్షణ కూడా మొదలుపెట్టింది. 2025 సంవత్సరంలో వ్యోమగాములను పంపాలన్న లక్ష్యంతో ప్రయోగాలు చేస్తున్నారు. వీటికి నాందిగా కాళీ మాడ్యూల్ని అంతరిక్షంలోకి పంపుతారు. దీనిలోనే 2025లో వ్యోమగాములు పోవాల్సి ఉంది. ఇది మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంది. వ్యోమగాములు 2025లో అంతరిక్షంలోకి పంపే ముందు మానవరహిత ప్రయోగాలు ఇలా చేస్తారు. 2 గంటల వ్యవధిలో 2 దఫాలు ప్రయోగం నిలిచిపోయినా మళ్ళీ దానిని విజయవంతం చేశారు. దేశం మొత్తం మన శాస్త్రవేత్తలను అభినందనలతో ముంచెత్తింది.